తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నీటి వసతి సౌకర్యాలు పెరిగి వరి సాగు గణనీయంగా పెరిగింది. గత 4 ఏళ్లలో వరి సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాల నుంచి 1 కోటి ఎకరాలకు చేరింది. రైతులు వానాకాలం, యాసంగి 2 కాలాల్లో వరిని పండిస్తున్నారు. ఇలా అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేయటం వల్ల చౌడు నేలలు, మురుగునీటి సమస్య, పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరగడమే కాకుండా మార్కెట్ హెచ్చుతగ్గులు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయంగా 6 తడి పంటలైన మొక్కజొన్న, జొన్న, నువ్వులు, వేరుశనగ, కందులు, మినుము, పెసర, శనగ లాంటి పంటలు ఎంచుకుంటే మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. అంతేకాదు, ఒకే పంటను ఒకే పొలంలో ఏళ్ల తరబడి సాగు చేస్తుండటం భూసారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది, చీడపీడలకు అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో పంట మార్పిడి విధానం జరగాలి, లేని పక్షంలో దిగుబడుల ప్రభావం ఉంటుంది. కొన్ని పంటల సాగుతో తాత్కాలికంగా లాభాలు వచ్చినట్టు కనిపించినా భవిష్యత్తులో భూసారం తగ్గి సాగుకు అక్కరకు రాకుండా పోయే అవకాశం ఉంది. అందుకే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు సరళి మార్చాల్సి ఉంటుంది. అప్పుడే వ్యవసాయ రంగంలో ప్రగతి సాధించగలం. ఒకవేళ వరిని సాగు చేయవలసి వచ్చినా సమగ్ర భూ సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.